ఆయన మాట్లాడితే ప్రతి సభలలో సైకోల్ అని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు మాట్లాడితే నేను దానికి సమాధానం చెప్పాలి కదా ఏ విధంగా సైకోల్ ఏ విధంగా సైకోల్ ఈ రాష్ట్రంలో పిల్లలకు స్కూళ్ళను అభివృద్ధి చేస్తా ఉంటే సైకోనా హాస్పిటల్ని అభివృద్ధి చేస్తా ఉంటే సైకోనా 17 మెడికల్ కాలేజ్ తీసుకొచ్చే సైకోనా ముఖ్యమంత్రి గారు మాత్రం ఇలాంటి సభల్లో ఇలా పెళ్లిళ్ళ గురించి మాట్లాడడం కరెక్టా చెప్పండి మేడం 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 ముందు పవన్ కళ్యాణ్ గారు ముందు మారమని చెప్పండి ముందు మారమని చెప్పండి పవన్ కళ్యాణ్ గారు అన్నప్పుడల్లా మీరు ఇలా అంటారు కీర్తన గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది కరెక్ట్ కీర్తన గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన ప్రతిరోజు మాట్లాడేది కరెక్టా తప్ప మేడం చిట్టి గారు ఆడియో రావట్లేదు ఆరోపణలు చేస్తే మేము ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త మిమ్మల్ని అడుగుతారా లక్ష్మీ గారు అడిగింది ఏంటి మీరు చెప్తున్నది ఏంటి లక్ష్మీ గారు ఏమన్నారు పబ్లిక్ మీటింగ్ లో వ్యక్తిగత విమర్శలు చేయడం తప్ప రైటా దీనికి ఆన్సర్ చేయండి నేను కూడా అడిగాను మేడం మీ పవన్ కళ్యాణ్ గారు చేయడం తప్ప కరెక్ట్ అంటున్నా నేను కూడా అదే అడుగుతున్నా మేడం నేను కూడా అదే అడుగుతున్నా మీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది తప్ప కరెక్ట్ చెప్పు మేడం కీర్తన గారు మేడం కీర్తన గారు చెప్పండి మేడం వెయిట్ చేయండి అసలు వెయిట్ చేయండి వాలంటీర్ వ్యవస్థ ప్రభుత్వంలో భాగం పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళు ఆయన పెళ్ళారు ఆయన వ్యక్తిగతం ఈ రెండు ఒకటే ఎలా అవుతుంది ఈ రెండు ఇప్పుడు మాట్లాడారు కదా మీరు మాట్లాడారు కదా జీవిత రాజశేఖర్ గారు బ్లడ్ బ్యాంక్ గురించి బ్లడ్ బ్యాంక్ వేరు జీవిత రాజశేఖర్ గారు మాట్లాడింది తప్పే వ్యవస్థ గురించి మాట్లాడేటప్పుడు మనం ప్రతిపక్షంలో ఉన్నాం ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలకు చెప్పాల్సింది ఏంటి మనం చెప్తున్నది ఏంటి తప్పుడు వార్తలను తప్పుడు విషయాలను ప్రసారం చేస్తే ఆ విధంగా తప్పుడు విషయాలను చెబితే ప్రజలకు చెప్పడం చెప్పండి పవన్ కళ్యాణ్ మాట్లాడింది తప్పు తప్పు అంటే రాజశేఖర్ రెడ్డి ఎయ్యండి కేసు అయ్యండి డిఫర్మేషన్ తోటి ఇయ్యండి మీరు ఇంకో ప్రశ్న ఉంది తినండి వేసుకోండి అది మీరు వేసుకుంటే ఇప్పుడు కోర్టు చూసుకుంటుంది అది ఓకే మీరు కారే మీ వాలంటీర్లు మీ మీ యొక్క కార్యకర్తలు అని మీరే చెప్తున్నారు మీ కార్యకర్తలు అని చెప్తున్నారు కదా అది వాస్తవం కదా మీ కార్యకర్తలు మీ మినిస్టర్సే మీ మినిస్టర్స్ పేరుని నాని చెప్పే మీ నాయకత్వం చెప్పే వాళ్ళు ఉంది వాళ్ళు తప్పు చేస్తే తీసేయండి అని అంబటి రాంబాబు చెప్పే మీ వాళ్ళే చెప్తున్నారు ఒకటి మీ కార్యకర్తలు అన్నప్పుడు ఓకే మీ కార్యకర్తలు తప్పు చేస్తే ఎవరైనా ఒకటే తప్పు చేస్తే ఎవరైనా జైలుకు పోవాల్సిందే అది కీర్తన గారైనా పవన్ కళ్యాణ్ గారైనా మాకు అందరూ ఒకటే హనుమంత్ రెడ్డి హనుమంత్ రెడ్డితో పాటు మీతో పాటు మేము కూడా ఒకటే ప్రసంగం చేస్తున్నారు హనుమంత్ రెడ్డి గారు ప్రసంగం చేసినట్టుంది కానీ వాస్తవాలు రావట్లేదు మేడం అని క్వశ్చన్ అదే మేడం మీరు మాట్లాడితే నీతులు అప్పుడు మాట్లాడితే బూతులు మీకు ఇలాగే కనిపిస్తాయి పవన్ కళ్యాణ్ కదా మన క్యారెక్టర్ అది కాబట్టి మనకు అలాగే కనిపిస్తాయి నేను అడిగే ప్రశ్న సమాధానం చెప్పండి మీరు కార్యకర్తలకి డబ్బులు 5 వేలు అంటే 5 వేలు తప్పుడు ఇస్తే 2 లక్షల పైకి 100 కోట్లు ఈ 100 కోట్లు ఇస్తున్నారు వాళ్ళు కార్యకర్తలకి మీ పార్టీ వద్ద నుంచి ఇస్తున్నారా లేకపోతే ప్రభుత్వం నుంచి ఇస్తున్నారా ప్రభుత్వం నుంచి ఇస్తుంటే చెప్పండి అన్నా ఒక్క నిమిషం అన్నా మీరు అడిగిన దానికే సమాధానం చెప్తున్నా
వాలంటీర్ వ్యవస్థ అనే దాన్ని 104 జీవో తీసుకొని పంచాయతీ రాజ్ వ్యవస్థలో జీవో ద్వారా చదువుకున్న వాళ్లకు దాంట్లో ఎస్సీ ఎస్టీ బీసీలకు 50%, మహిళలకు 60% రిజర్వేషన్ కల్పించి కాదు అబద్ధాలు చెప్పకండి. కేబినెట్ ఆమోదం పొందిన జీవో కాదు. ఎందుకు అబద్ధాలు చెప్తారు మీరు? నాకు తెలుసు, నేను పూర్తి వంద కోట్లు నెలకొస్తుంది, 100 కోట్లు ప్రజల ధనం మీరు ఎలా మీ కార్యకర్తలకు ఇస్తారు? మీరు అది కాదు, వాడు ప్రభుత్వ ఉద్యోగులు అయితే తెలుసా మీకు అంటున్నా ఇన్ఫర్మేషన్ ఏమడుగుతున్నారో తెలుసా? ఏదైనా సంక్షేమ కార్యక్రమం ముందు వాలంటీర్లు ఏం చేస్తారో తెలుసా? ప్రభుత్వం ఇస్తుందో తేల్చి చెప్పండి. పార్టీ ఇస్తుందా? ప్రభుత్వం ఇస్తా. ప్రభుత్వం ఇస్తే అధికారం ప్రభుత్వానికి ఎక్కడిది? ప్రజల ధనం, ప్రజలు ట్యాక్సులు కట్టే డబ్బు మీ ఇష్టం వచ్చిన కార్యకర్తలకు ఇవ్వడానికి ఎవరు ఇచ్చారు అధికారం? కోర్టులో నిలుస్తుందా? నిలవదు. ఇల్లీగల్ న్యాయానికి విరుద్ధమైన చర్య జరుగుతోంది. పవన్ కళ్యాణ్ ప్రశ్నించిన ప్రశ్నలే కాకుండా వీటిలన్నిటి కూడా రేపు కోర్టుకి వెళ్తే మీ రద్దు అవుతుంది, వ్యవస్థ రద్దు అవుతుంది. అనధికారం అనేది, అనైతికం అనేది మంచిది. మీరు కోర్టుకి వెళ్ళండి, విచ్ ఆల్ ద బెస్ట్. కోర్టుకి వెళ్ళండి, నేను తప్పు చేసింటే కోర్టుకి వెళ్ళండి, ఎటువంటి అభ్యంతరం లేదు. అన్ని ప్రశ్నలతోనే డిబేట్ కంప్లీట్ చేయొద్దండి. ఆగండి, ఆయన సమాధానం చెప్పని ఉండి ఒకటిదాని తర్వాత ఒకటి. ఒకటండి, హనుమంత్ రెడ్డి గారు, ఈరోజు వాలంటీర్ల వ్యవస్థలో జరుగుతున్న కొన్ని తప్పిదాలని, ఒక వ్యవస్థలో జరుగుతున్న తప్పిదాలని ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఆయన మాట్లాడారు. మాట్లాడినప్పుడు నిజంగానే డేటా చోటు ఏం జరుగుతుందో టీడీపీ కూడా దానికి సంబంధించిన ప్రూఫ్స్తో సహా బయటపెట్టడం జరిగింది. దీని మీద ఆగండి, దీనికి సంబంధించి అధికారులు ఎవరో రావాలి, అది డిపార్ట్మెంట్ నుంచి వస్తారా, సిబిఐ ఎంక్వైరీ చేస్తారా, లేదంటే ఇంకెవరైనా వస్తారా, వచ్చి జరుగుతుందా లేదా అనేది మీరు చెప్పగలగాలి. 1, ఇది వ్యవస్థను ప్రశ్నించారు పవన్ కళ్యాణ్ గారు. కానీ ఆయన పెళ్లిళ్ళ గురించి చాలా కాలం నుంచి పెళ్లిళ్ళ గురించి మాట్లాడుతూనే ఉన్నారు. మొన్నటికి మొన్నండి, 10 రోజులు కూడా కాలేదు పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రశ్న మాట్లాడి, అసలు అక్కడికి ఇక్కడికి మీరు ఎలా లింక్ పెడతారు? పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ గురించి మీరు భుజానికి ఎత్తుకొని చానాళ్ళయింది, మళ్ళీ పెళ్లిళ్ళ గురించే మాట్లాడుతున్నారు అంటే ఈ ముచ్చట్లో మాట్లాడితే ముఖ్యమంత్రిని ఈ రోజు మళ్ళీ ఆశీర్వదిస్తారా చెప్పండి? పెళ్లిళ్ళ ముచ్చట్లు సభల్లో మాట్లాడడం సమంజసమా చెప్పండి? మేడం మాట్లాడచ్చా? మాకు అవకాశం ఇస్తారా అంటున్నా. మీ క్వశ్చన్ అయిపోయింది కదా. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు ఏమిటంటే, వాలంటీర్లు సంఘ విద్రోహ శక్తులకు డేటాను తీసుకొని పోయి ఇచ్చి హ్యూమన్ ట్రాఫికింగ్ చేసి 30,000 మంది మహిళలను ఈ దేశాలకు. మీకు తెలిస్తే మాట్లాడండి, తెలియకుంటే మాట్లాడండి. మీకు నేను పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన విషయమే చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేది తప్ప కరెక్టా? హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు వాలంటీర్లు. మీకు తెలిస్తే మాట్లాడండి మేడం. మీరు వన్ సైడ్ మాట్లాడితే ప్రశ్న లేదు. మీరు మాట్లాడేది కరెక్టా కాదా? మీకు పంపిస్తాను, వినిపిస్తాను, వినండి, వినిపిస్తాను, వినండి. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది వినండి అంటున్నా. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది వినండి. పవన్ కళ్యాణ్ గారు తప్పు మాట్లాడితే మీరు సమర్థిస్తారా? సైకోల్ అని మాట్లాడతారా? పిల్లలు తీసుకుంటారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టం వచ్చేట్టు సభలలో మాట్లాడుతూ ఉంటే ఆయన కరెక్ట్. మేము ఆయన క్యారెక్టర్ గురించి మాట్లాడితే తప్ప. ఏమన్నారు? రేణు దేశాయ్ గారు చెప్పారు. ఏం చెప్పారు?
నాతో 11 సంవత్సరాల పెళ్లి తర్వాత వేరే మహిళతో కొడుకును కనడం మీ చెల్లెలకు మీ అక్కగారికి జనసేన కార్యకర్తలు రేణు దేశాయ్ గారిని ట్రోల్ చేస్తా ఉంటే ఏంటి చెప్తున్నారు మేడం? ఈయనకి జగన్ మోహన్ గారికి 11 సంవత్సరాలు ఒక పెళ్లి చేసుకొని మూక మహిళతో బిడ్డను కంటే దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేస్తే నేను కూడా యాక్సెప్ట్ చేస్తానని చెప్పింది. దానికి మీ దగ్గర కాదండి, గారి దగ్గర కీర్తన గారి దగ్గర సమాధానం ఉంటే చెప్పండి. మీ దగ్గరకు వచ్చి ఎవరైనా ఎవరైనా భార్యలు ఎవరైనా హెల్ప్ అడిగారా? సరే పవన్ కళ్యాణ్ గారు కన్నా రాగండి. మేడం 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 మీ వాలంటీర్లు మిమ్మల్ని హెల్ప్ అడిగారా? వాలంటీర్లు మిమ్మల్ని హెల్ప్ అడిగారా? ఇది వ్యవస్థ లోపాలు మాట్లాడండి. వ్యవస్థ లోపాల గురించి మాట్లాడడం వేరు, పర్సనల్ విషయాలు మాట్లాడడం వేరు. అన్నమంత రెడ్డి గారు ఇవేదో మీ పర్సనల్ విషయాలు కూడా ఈరోజు ఎవరు మాట్లాడకూడదు. మాట్లాడండి, నాకేం తప్పు? నేనేం తప్పులు చేయలేదు. అన్నమంత రెడ్డి గారు ఒకసారి ఆగుతారా? మీరు వ్యవస్థలోకి వచ్చిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మాట్లాడతారు. మీకు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తప్పులు చేస్తారు, మీరు తప్పు చేసినా మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా మాట్లాడుతారు. ఆ ట్రాప్ లోకి లాగుతున్నాడు కదా వీళ్ళని. మీ ఇష్టం వచ్చిన మీరు మీ ఇష్టం వచ్చేసి మాట్లాడితే ఒప్పుకునే క్వశ్చన్ లేవు. తెలుసుకోవాల్సింది వ్యక్తిగత విమర్శ ఏది, ప్రభుత్వ విధానాలపైన విమర్శ ఏది, ప్రభుత్వ విధానాల్లో ఉన్న. మీరు కూడా అలాగే చేయండి మేడం. మీరు సైకోలను కొడతామనో ఎలా మాట్లాడితే. మనం ఇక్కడ లెక్చర్లు ఇవ్వడానికి రాలేదు, ప్రజలకు వాస్తవాలు తెలియజెప్పడం కోసం వచ్చాం. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే వాలంటీర్ వ్యవస్థలో లోపాలు ఉన్నాయి. అలా చెప్పలేదు మేడం. మీకు అలా అర్థమైంది, నాకు అర్థమైంది చెప్తున్నా. మీకు కావాలంటే పంపిస్తాను, లక్ష్మీ గారికి కూడా పంపిస్తాను. అది పంపించమని చెప్పండి. మేడం ఒక్క నిమిషం మేడం, కీర్తన గారు మాటలు మీకు వినిపిస్తాను. హనుమంత్ రెడ్డి గారు హనుమంత్ రెడ్డి గారు మీరు రాకముందు చాలా ప్రశాంతంగా మాట్లాడడం, మీరు ఆవేశపడకండి. ఈ రోజు నిజానికి ప్లీజ్ ఒక సెకండ్ వినండి. ఈ రోజు తప్పులన్నీ మాట్లాడుతా ఉంటే మీరు సమాజంలో విలేకరులు సమాజంలో కలుపు ముక్కలను తీసేసి కొనిచ్చి కలుపును పెంచి పోషించే విధంగా మీరు మాట్లాడుతా ఉంటే ఈ రోజు మీరు మాట్లాడతాండి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన దానికి నిజానికి కోపం తెచ్చుకోవాల్సింది టీడీపీ, జనసేన తెచ్చుకోవాలి. వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడాలి. కానీ కానీ ఆ క్యారెక్టర్ అదే కదా.